I would like to thank my director for believing in me and ee opportunity ichinanduku. Thank you, sir. And here on, I would like to thank my producers, Payal Garu and Ritesh Garu. Thank you, ma'am. Thank you, sir. It's a great honor to be in your movie. And my DOP, Venkat Garu. And of course, Surya, congratulations on your launch as a lead. Congratulations, Meenakshi. It should also bring a great future for us. And I forgot anybody. Singing, sorry. No problem. మేము అర్థం చేసుకోగలుగుతాం. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై కో డైరెక్టర్ రంగారెడ్డి గారు, హీ రెఫర్డ్ మీ టు దిస్ మూవీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు మహేంద్ర గారు. ఇట్స్ అ గ్రేట్ హానర్ టు బీ ఇన్ దిస్ మూవీ. అండ్ భరతనాట్యం గురించి చెప్పాలంటే అండి, ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, మీరు ఖచ్చితంగా చూడాలి. ఇట్స్ అ మస్ట్ వాచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూశారు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గో టు ద థియేటర్స్. April 5th థియేటర్స్కి వెళ్ళండి. ప్లీజ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ అండి. మూవీలో ఇచ్చారు మూవీ స్క్రిప్ట్ చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, అలాగే డైరెక్టర్ మహేంద్ర గారు, అలాగే సూర్య దనియాలి గారి అబ్బాయి, తనకు కూడా మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. దని, మాకు ఎప్పటి నుంచో తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాం. అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఒక సక్సెస్ఫుల్గా పోతున్నారు. అదే దారిలో సూర్యని కూడా తీసుకురావాలని చెప్పి ఇంట్రడక్షన్ తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ పాయల్ గారు అండ్ హితేష్ గారు ఇంట్రడ్యూసింగ్ ద సూర్య అండ్ హీరోయిన్ మీనాక్షి. అండ్ వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో 3 పాటలు రిలీజ్ అయినాయి, బాగుపోతున్నాయి. మా రకంగా మా మాధ్యమాల్లో అన్నిట్లో మేము ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. 5th రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అందరు చూసి ఆశీర్వదించండి. హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహేంద్ర, ఇంతకుముందు ఏదైతే దొరసాని సక్సెస్ చేసుకున్నాడో అదే దారిలో ఇది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అందరూ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నమస్కారాలు. ముందుగా కోన వెంకట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ట్రైలర్ లాంచ్ గిఫ్ట్ చేసినందుకు. అట్లాగే మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు పాయల్ గారికి అండ్ హితేష్ గారికి, ప్రొడ్యూసర్స్ మరియు కేవీఆర్ మహేంద్ర గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియను అండ్ ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా వాళ్ళందరూ కొంచెం సినిమాని సపోర్ట్ చేసి బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. కొంచెం తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హితేష్ రావు, ప్రొడ్యూసర్స్ కేవీఆర్ మహేంద్ర గారు నాకు కాల్ చేశారు ఈ క్యారెక్టర్ మీరు చేయాలని. సో ఇట్స్ గుడ్ దట్ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్. బ్యాక్ టు బ్యాక్ 7 మూవీస్ ఆర్ రెడీ విత్ దిస్ 5th April, దెన్ చౌర్య పాఠం, దెన్ సో మెనీ అదర్ మూవీస్. సో ఇట్స్ గుడ్ టు డూ తెలుగు మూవీస్. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ తెలుగు మూవీస్, మగర్ లేట్ ఆతా కరియర్ మే ఆతా టైమ్ ఆతా జబ్ ఆనా హే జబ్ ఆతా. తో బహుత్ అచ్చా లగా మేరకు. నేను కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, సీరియస్ క్యారెక్టర్స్. ఒక సినిమాలో నేను క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కూడా ఉన్నాను, చాలా సీరియస్ క్యారెక్టర్. సో తెలుగు ఇండస్ట్రీ ఈజ్ యూనో లైక్ ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ సో టెక్నికలీ స్ట్రాంగ్ అండ్ దే నో హౌ టు మేక్ ఫిల్మ్స్. ఐ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్, దే టెల్ మీ కే సలీం భాయ్, మేము కాలేజ్లో ఉన్నప్పుడు, మేము డైరెక్షన్ నేర్చుకుంటున్నప్పుడు మీ సినిమాలు చూసాము, అనుకున్నాము ఒకసారి మేము డైరెక్షన్ చేస్తే మీకు తప్పకుండా ఒక క్యారెక్టర్ ఇస్తామని. నా ఆఫ్టర్ కాలేజ్ మై మూవీ ఇస్ రిలీజ్ ఇన్ 18 ఇయర్స్ బ్యాక్. సో దే వాచ్ మై మూవీస్ అండ్ దే కాల్ మీ ఫర్ ద క్యారెక్టర్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టాలీవుడ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికాస్ హమారి కాలేజ్ కే టైమ్ పే హమ్ లోగ్ ఫిల్మే దేఖతే థే, గీతాంజలి, బొబ్బిలి రాజా. తో వహాసే దేఖతే దేఖతే ఖాయిష్ థీ ఏక్ తెలుగు ఫిల్మో మే ఆనేకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టాలీవుడ్ ఫర్ టేకింగ్ మీ ఇన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు భరతనాట్యం అండ్ ఎంటైర్ టీమ్, కేవీఆర్ మహేంద్ర గారు అండ్ మై ప్రొడ్యూసర్స్, ద హీరో హీరోయిన్ అండ్ సర్ ఈజ్ హియర్. తో దేఖేంగే 5 April కో క్యా హోతా, క్యా బోల్తీ పబ్లిక్.
థ్యాంక్ యూ సో మచ్ నీ జనాల వరకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ కమాండ్ మీదే కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ బెంచర్ సెకండ్ బెంచర్స్ అందరికి. కోన సార్ మీరు మీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రమోషన్స్లో ఉంటూ దాని పోస్ట్లో ఉంటూ ఇక్కడ మా టీంను వచ్చి ఎంకరేజ్ చేయడానికి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది కూడా మనలాంటి యూత్ఫుల్ సినిమా సార్ మన సో అండ్ ఆల్సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ప్రొడ్యూసర్స్ పాయల్ మ్యామ్ అండ్ హితేష్ సార్ ఇప్పుడున్న ఇండస్ట్రీ డైనమిక్స్కి ఇలాంటి కొత్త కథలను ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దట్ స్టెప్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ విత్ గుడ్ కాంటెంట్. అండ్ సూర్య దిస్ ఇస్ గోన్ బి యువర్ బెస్ట్ డెబ్యూ ఐ థింక్ ఇంతకన్నా మంచి డెబ్యూ కేవీఆర్ మహేంద్రా సార్ తోటి ఈజ్ అ మేస్ట్రో ఇన్ డెబ్యూస్ అని చెప్పచ్చు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు డెబ్యూ చేయాలంటే ఆయనకే ఫోన్ చేస్తారేమో ఇంకా. అలాగే మా మ్యూజిక్ ఇచ్చింది వివేక్ సాగర్ గారండి. బ్యూటిఫుల్ ట్యూన్స్ ఆల్రెడీ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి బాగా వెళ్తుంది అండ్ లవ్లీ డిఓపి బై వెంకట్. సో మేమందరం కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. మీకు నచ్చిందా ట్రైలర్ నచ్చిందా చెప్పండి. మీరు అసలు చూడలేదు ఏం చెప్పేస్తున్నారు బాగుంది అప్పుడు చూసారు ఓకే. సో ఇంతే క్రేజీనెస్ టూ అవర్స్ లెంత్ ఫుల్ ఫిల్మ్ ఉంటుందండి. సో ఇలాంటి హాట్ సమ్మర్లో కూల్ ఫనీ ఫిల్మ్ కావాలనుకుంటే ఏప్రిల్ 5th భరతనాట్యం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ హియర్స్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథిగా వచ్చిన కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి దనియేలే గారు. ఆయనకి ఈ సినిమాతో విజయం పుత్రోత్సాహం రెండు కలగని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటంటే చీఫ్ టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ మొమాటస్తులు అనమాట. వాళ్ళకి ఎక్కువ మాట్లాడటం రాదు. అసలు చాలా ఇంట్రోవర్ట్స్ ఇంట్రోవర్ట్స్ ఈవెన్ తను కూడా ఏదో ఇప్పుడు మాట్లాడేసాడు కానీ ఎలాంటి ఇంటర్వ్యూ అండి. బేసిక్ ఏంటంటే అలాంటి వాళ్ళందరూ టీమప్ అయ్యి చేస్తున్న ఈ సినిమా మీద ఈ ట్రైలర్ చూసేదాకా మాత్రం వచ్చే ఒపీనియన్ వేరేగా ఉంటుంది. ఏదో సాఫ్ట్ ఫిల్మ్ ఏమో అనుకుంటాం. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నన్ను మహేంద్ర గారు అప్రోచ్ అయ్యి ఈ క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు అతని దొరసాన్ని చూసి ఆయన చూసిన తర్వాత ఆ సినిమా అంత సీరియస్గా ఎందుకు ఉందో ఆయన చూశాక అర్థమైంది. ఆయన మరీ సీరియస్గా ఉంటారు. ఏదో సీరియస్ ఫిల్మ్ ఏమో అందులో నెగిటివ్ రోల్ అని చెప్పారు అది విలన్ అన్నారు. ఓ ఐ థింక్ అస్సలు చూశారు కదా రక్తపాతం అదే ఇది అని. కానీ అంత హ్యూమరస్ ఫిల్మ్ అని మినిమం గెస్ట్ చేయలేకపోయాను. ఆయన చాలా సీరియస్గా ఫేస్ పెట్టుకుని చెప్తున్నా నేను నవ్వటానికి మొహమాట పడ్డా. ఎందుకంటే అతను సీరియస్ స్టోరీ చెప్తున్నప్పుడు నవ్వకూడదు కదా అని నా ఫీలింగ్. తర్వాత ఎప్పుడో మధ్యలో ఆపేసారి ఇది కామెడీలా ఉందంటే ఇది కామెడీ సార్ అని చెప్పారు. సో చాలా మొదటి దశల్లోనే ఆ క్లారిటీ తెచ్చుకోవడం వల్ల తర్వాత హాయిగా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. దెన్ కేమ్ సూర్య. ఆ రోజు అతను హీరో అనగానే దానియల్ గారి అబ్బాయి నాకు తెలుసు ఓకే ఫైన్ అనుకుంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఒక గొప్ప టాలెంట్ ఉంది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనమాట. యూజువల్గా లాంచ్ అయ్యేటప్పుడు ఏ సినిమా చేద్దాం ఎలా చేద్దాం ఎటువంటి కాదు చేద్దాం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడున్న కాంపిటీషన్లో తను నిలబడాలి తనకు గుర్తింపు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలన్న ప్లాన్ ఎంత బాగా చేశాడంటే ఈ సినిమాకి స్టోరీ అతనే. ఇది చాలామందికి తెలియదు అంటే ఇది ప్రత్యేకంగా చెప్పాలి. చెప్పిన తర్వాత నేనే కథ దీనికి అని డైరెక్టర్ చెప్పారనమాట. అతను హీరోనే కథ రాశాడండి. అయితే మొత్తం ఆయనే ఉంటుంది ఇంకా మాకేముంటుంది అనుకున్నాను. ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అతన్ని. ఒక రైటర్గా కూడా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే నాకైతే ఫస్ట్ అనిపించింది ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు 15 క్యారెక్టర్లు పైన ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉండేలాగా ఒక స్పెషాలిటీ ఉండేలాగా రాయటం అన్నది కత్తిమెత్సం. అది మరి తనకు ఎలా వచ్చిందో ఏంటో తెలియగానే చాలా మంచి కథ వచ్చాడు. అప్పుడు నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన పాయల్ గారు కానీ హితేష్ గారు కానీ రిస్క్ చేయట్లేదు అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు చాలా ప్లాన్డ్గా చాలా మంచి పద్ధతిగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి సినిమా చేస్తున్నారన్న విషయం నాకు అర్థమైన తర్వాత ఇందులో ఉన్న క్యాస్టింగ్లో ముఖ్యంగా నేను మా హర్ష గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే తను పొగిడితే నన్ను నేను పొగుడుకున్న ఫీలింగ్ వస్తుంటుంది ఏంటో పేరు వల్ల అనుకుంటా. కానీ ఒక విశ్వరూపం మాత్రం చూడొచ్చు ఎందుకంటే ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి తన పరంగా. ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసిన మహేందర్ గారికి ఈ సినిమా ఈ జానర్తో అతనికి మంచి గుర్తింపు రావాలి. ఇందాక మన హర్ష చెప్పినట్టు ఎవరు లాంచ్ చేయాలనుకున్నా ఆయనకే ఆయనే ప్రిఫర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా కృష్ణుడు అలా అందరికీ ప్రత్యేకమైన మసాలి గారు అసలు వెల్కమ్ సార్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నాకు ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు ఆయన సినిమాలు నేను చాలా చూస్తున్నాను. సో ఇదే ఆల్మోస్ట్ భరతనాట్యంతో తరంగేట్రం అవుతున్నారు తెలుగులో. ఆల్ ద బెస్ట్ అండి వన్ అండ్ ఆల్. అండ్ నిరంజన్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ మ్యాన్ ప్రొడ్యూసర్ గారికి అంత అండ్ హీరోయిన్
ఈ అమ్మాయి అంటే వీళ్ళ పేర్లు ఇక చాలా పాపులర్ అయిపోయి నెక్స్ట్ నుంచి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి రాకుండా ఉండే అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఆడియన్స్కి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ అని మాత్రం నా సైడ్ నుంచి చెప్పగలను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరే మా ముందు తీసుకెళ్ళాలి అని మా కోరిక. ఐ మీన్ దెర్ ఈస్ నో ప్లాట్ఫామ్ దట్ కెన్ టేక్ అస్ ఫర్దర్ అదర్ దెన్ మీడియా. సో మీతో అందరితో రిక్వెస్ట్, మా మూవీకి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వైరల్ చేయండి, బికాజ్ చాలా మంచి కంటెంట్, ఇంకా చాలా మంచి స్టోరీ. ఐ థింక్ ఫర్ దిస్ సమ్మర్స్ ఈ కామెడీ విల్ బూస్ట్ అప్ యువర్ దిస్ థింగ్ ఎనర్జీస్. ఇంకా మా సార్ నిరంజన్ సార్ ఆదిత్య మ్యూజిక్ నుంచి చాలా చాలా థ్యాంక్ యూ సార్. దే హ్యావ్ గివెన్ అస్ ఇమ్మెన్స్ సపోర్ట్, ఇమ్మెన్స్ సపోర్ట్. అండ్ ఆ అదర్ టీమ్స్ హ్యాష్టాగ్ మీడియా యూవీ అండ్ ఎవ్రీబడి ఈవెంట్స్ అండ్ ఎవ్రీబడి ఆర్ ఆర్టిస్ట్ సార్ హర్ష సార్ కృష్ణుడు సార్ ఎవ్రీబడి సూర్య మీనాక్షి హర్ష సార్ అండ్ పిఆర్ఓస్ ఎవ్రీబడి ఐ క్యాంట్ బి థ్యాంక్ఫుల్ టు యూ సో మచ్ బికాస్ యూ హ్యావ్ గివెన్ లైక్ యువర్ 100%. ఇంకా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి మాకి మా ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అందించారు. నా తెలుగు కొంచెం బ్యాడ్, ఓకే. ఇంకా డైరెక్టర్ సార్ గురించి నేను ఒక మాట చెప్తా. డైరెక్టర్ సార్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఐ హవ్ సీన్. ఐ మీన్ మై ఫస్ట్ మూవీ ఐఎమ్ డూయింగ్ విత్ డైరెక్టర్ సార్. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇట్ బికాస్ చాలా మంచి నేచర్, చాలా మంచి హ్యూమన్ బీయింగ్ డైరెక్టర్ సార్. హీ సపోర్టెడ్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఆ డైరెక్టర్ సార్ ఉండి ఆయన ఎక్కువ పని చేస్తున్నారు మా కోసం. సూర్య అండ్ డైరెక్టర్ సార్ ఆర్ సంబడీ మోర్ దెన్ అస్ దే వర్క్ ఫర్ ఆ మూవీ. సో దట్స్ రియలీ అ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ద టైమ్ ఐఎమ్ నాట్ దేర్, హితేష్ ఈజ్ నాట్ దేర్, బట్ ఎవ్రీథింగ్ దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకా ద ఓన్లీ విష్, ద ఓన్లీ రిక్వెస్ట్ ఐ డూ ఎవ్రీబడి ఇస్ 5th April ప్లీజ్ వాచ్ ఆ మూవీ భరతనాట్యం ఇన్ థియేటర్స్. ఇంకా చాలా 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 సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్ అండ్ టీజర్. థ్యాంక్ యూ. ఈ మూవీ చాలా నచ్చి, చాలా బాగా మూవీ. ఈ మూవీలో చాలా మంచి మూవీ. ఈ మూవీలో మొత్తం లైక్ కామెడీ, థ్రిల్లర్ అండ్ డాన్స్ ఆర్ ఫ్యామిలీ డ్రామా, లవ్ డ్రామా, ఎవ్రీథింగ్, ఐ మీన్ మొత్తం ప్యాకేజ్ ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ నియర్ అండ్ ఇయర్స్. అండ్ థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన కోన వెంకట్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ నిరంజన్ గారికి, ఆదిత్య నిరంజన్ గారికి అండ్ దనియేల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా యాక్టర్స్, సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ట్రైలర్ చూశారు. నేను మ్యాక్సిమం ఏదైతే చేయొచ్చో, ఈ కథకి ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అది ఇవ్వడానికి ట్రై చేశాను. దొరసాని అంటే నా మీద నన్ను చూస్తే ఒక దొరసాని కైండ్ ఆఫ్ ఫిలిం నేను చేశాను కాబట్టి అలా కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఇంకొక వేరే రకమైన స్కోప్ దొరికింది. అది ఛాలెంజింగ్గా తీసుకొని చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఇది ఫుల్ ఫ్లెజ్డ్, ఇంకా వేరే అంటే హీరో హీరోయిన్, ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కాకుండా ఒక పెద్ద డ్రామాలో ఏం జరిగిందనేది కథగా ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ బెస్ట్గా ఉంటే ఏ సినిమా అయినా కూడా ఒక ఒక స్టేట్ కాదు, ఇండియా లెవెల్లో వెళుతూ ఉంది. దీనికి ఆ అర్హత ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ కంటెంట్ అంతా స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఒక కామన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక క్రైమ్ వరల్డ్లో పడి ఎలా సర్వైవ్ అయ్యాడనేది ఒక లైన్గా చెప్పుకుంటే కనుక, ఆ వరల్డ్లో ఒక మణిపాల్ భూషే ఎక్కడో పల్లెటూరు నుంచి హీరో అవుదామని వచ్చి ఆయన ఈ రాజసుందరం అనే అసిస్టెంట్ డైరెక్టర్ని ఎలా ఎఫెక్ట్ చేశాడు, కాక అని మన సలీం ఫేక్ గారు, ఆయన ఒక కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. మీకు జనరల్గా ఆయనను చూస్తే వేరే లాంటి కనబడుతుంటుంది, కానీ ఈ సినిమాలో ఆయన కొత్తగా చూస్తాం, అంత స్క్రీన్ స్పేస్ ఉంది. కృష్ణుడు గారు మనం చాలా సినిమాలు ఆయన చూసుంటాం, కానీ ఈ షేడ్ వేరుగా, ఈ కథలో వేరే షేడ్స్లో ఉంటారు. వీళ్ళందరితో పాటుగా వీళ్ళందరినీ ఎలా ఆడుకున్నాడు అనేది దిల్షుఖ్నగర్ దివాకర్గా వీళ్ళందరినీ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఎలా నెట్టేశాడు అనేది ఆయన చెలరేగిపోయారు తెర మీద.
హర్షవర్ధన్ గారు నీ ఈ సినిమాలో వేరుగా చూస్తారు, ఈ సినిమా నుండి వేరుగా చూస్తారు. బాలకృష్ణ ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ ప్రొటగనిస్ట్కి ఇంకొక ఆస్పెక్ట్స్లో తను ట్రబుల్ చేసే క్యారెక్టర్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సో సూర్య అండ్ మీనాక్షి, సో వాళ్ళు వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎంత వరకైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో అంత పెట్టి మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లోకి ఇన్ అయి చేయడానికి ప్రయత్నం చేశారు. సో నేనేం ప్రామిస్ చేయగలుగుతానంటే ఇది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. అంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడు వచ్చి ఏదైతే కోరుకుంటాడో, ఏం కావాలో, ఏం ఆశించి వస్తాడో ఆ ఆనందం 2 గంటల 4 నిమిషాలు ఒక ఫ్రేమ్ కూడా మీకు వేస్ట్ కాకుండా ఆ 2 గంటల 4 నిమిషాలు అంత ప్యాక్డ్గా ఒక 40 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వుకుని ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో మీ ద్వారానే ఈ సినిమా ముందుకు వెళ్ళాలి, మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఈరోజు ఆడియన్స్కి సినిమాకి బ్రిడ్జ్ కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి మీ మనసుల్లోంచి రాయాలని చూపాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ఇంత బాగా చేయడానికి పాయల్ గారు పిఆర్ ఫిలిమ్స్ నుంచి, మా హితేష్ సార్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడంలోంచి, వాళ్ళు ఇచ్చిన ఆ గ్రౌండ్లో నుంచి నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. సో వాళ్ళకి ఈ సినిమా నా వైపు నుంచి కూడా ఒక బెస్ట్ స్టార్టింగ్గానే అవుతుందని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి ఒక హ్యాపీనెస్తో పాటు మనీ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. బట్ అది ఊరికే అనడం లేదు, ఆ కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఈ కథలో ఉంది. సో మీరంతా కంటిన్యూస్గా April 5th రాబోతుంది కాబట్టి మాకు ఈ 20 డేస్ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ డే ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ గివింగ్ యు నో ఫర్ మేకింగ్ మీ లివ్ మై డ్రీమ్. బట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, దట్ ఈస్ మై హస్బెండ్ హితేష్ సరాఫ్ హూ ఇస్ నాట్ ఆన్ ద స్టేజ్ అండ్ హీస్ నెవర్ ఆన్ ద స్టేజ్, బట్ హిస్ సపోర్ట్ హిస్ లవ్ for a family that I belong to, I mean obviously North Indians and all, we belong to a very conservative families and all, every day I mean I thank him 100 times I guess for giving me this opportunity, this life. And the most other important person is our executive producer Manoj Bhaiya. Without his support, he is like backbench of our movie. Everything, one thing, even Hitesh doesn't know something, Manoj Bhaiya please ye karna hai, so Manoj Bhaiya is always there. So please Manoj Bhaiya aap bhi stage pe aaiye ek bar, హితేష్ తో ఆయంగే నై, సో ప్లీజ్ మనోజ్ భాయ్ ఆప్ భీ ఆయే అండ్ థ్యాంక్ యూ సో మచ్ హితేష్ సరాఫ్ జీ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఆర్ ప్రెజెంట్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ముందుగా ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేశారు. అండ్ పిఆర్ఓ వంశీశేఖర్ గారికి, హ్యాష్ట్యాగ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఆర్ ఫిలిం ఫార్వర్డ్ టు ద ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫిలిం విషయానికి వస్తే ముందుగా ఐ థ్యాంక్ హితేష్ భయ్య మా ప్రొడ్యూసర్. ఈ ఐడియాని హితేష్ భయ్యకు చెప్పగానే నచ్చి అరే చేద్దాం భయ్ చేద్దాం ముందుకు తీసుకెళ్దాం, ఓన్లీ కంటెంట్ నమ్ముకొని, నేను కొత్తవాడిని అయినా కానీ కంటెంట్ నమ్ముకొని ముందుకెళ్దాం చేద్దాం ఇలా పెద్దవాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ హితేష్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాయల్ గారు మా ప్రొడ్యూసర్, వెనకాలండి నడిపించేది హితేష్ భయ్య, అయితే పాయల్ గారు ముందు ఉండి నడిపిస్తారు. ఎక్కడ దీంట్లో కూడా సూర్యానికి ఇది కావాలా ఓకే చెయ్యి, డైరెక్టర్ గారు మీకు ఇది కావాలా చేయండి నాకేం చెప్పక్కర్లేదు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ దొరకాలి, అందరికీ దొరికితే కొత్త కొత్త సినిమాలు మంచి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి కంపల్సరీగా. అండ్ నాకున్న బలం, నా వెనకాల ఉన్న బలం, ఒకరు మా డాడ్ అయితే ఇంకొకరు మా డైరెక్టర్. డాడ్ నీకు థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు, తర్వాత చెప్తా, చెప్పే స్టేజ్ ఉంటుంది ఇంకా టైం ఉంది, సో నాకు నేనే చెప్పుకున్నట్టుంటుంది. అఫ్కోర్స్ మా డాడ్ కోసం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో బలం మా డైరెక్టర్ గారు, ఆనంద్ దేవరకొండ లాంటి స్టార్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన కేవీఆర్ మహేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దొరసా అని సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, అలాంటిది భరతనాట్యం లాంటి మాస్ ఫిలిం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. ఆయన కథను యాక్సెప్ట్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిం అందించారు, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్,
మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కూర్చుందాం అన్న, కూర్చుందాం తప్పకుండా. అండ్ కోనా సార్ పక్క మీకు కూడా పిలుస్తాం సార్. అండ్ థ్యాంక్ యూ కోనా సార్, మీ ఫిలిం రిలీజ్ ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ గీతాంజలి 2 ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్టిస్ట్ల విషయానికి వస్తే ముందుగా సార్ సీనియర్స్తో స్టార్ట్ చేస్తాం పర్లేదా? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి మీతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు ఇట్స్ లైక్ హానర్ టు మీ. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీతో ఉన్న బాండింగ్ అది వేరు, మీతో కూర్చొని బిర్యానీ తిన్న రోజులు మర్చిపోలేను. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యు రాక్ ద క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ చూస్తే ఇన్ని సినిమాల్లో చేసిన క్యారెక్టర్ లాగా ఉండదు, కొత్తగా ఉంటుంది. ఆయనలో ఒక మాస్ విలన్ చూస్తారు, ఒక వైలెన్స్ చూస్తారు, ఒక డేంజరస్ క్రిమినల్ చూస్తారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ అజయ్ ఘోష్ గారు ఇక్కడ లేరు బట్ హీ రాక్డ్ ఇట్ అండ్ హర్ష బ్రో గురించి మీకు చెప్పక్కర్లేదు, ఆయన ఉంటేనే బలం, ఆయన వస్తే చాలు అనుకునే వాళ్ళం మేము. లక్కీగా ఆయన డేట్స్ దొరికాయి, ఆయన చాలా సపోర్ట్ చేశారు, ఆయన ఇక్కడ కూడా వచ్చి ఆ ట్రైలర్ చూశారు. హర్ష బ్రో ఎలా ఉంది, కెళ్ళెడ్డా? మీరే ఉన్నారు సగం, అందరు నన్ను అడుగుతున్నారు మీరు హీరోనా నేను హీరోనా అని. థ్యాంక్ యూ హర్ష బ్రో, థ్యాంక్ యూ. ఆయన అసలు ఆయన ఉంటే చాలు స్క్రీన్ చినిగిపోతుంది. హర్ష బ్రో మీరు సినిమా చూడాలి, వాచిపోద్దు అంతే. అండ్ కృష్ణుడు గారు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అండ్ సలీం ఫేకు గారు, నేను ఎక్కడున్నారు సలీం భాయ్? ఓకే సలీం భాయ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, అంటే ఒక సీనియర్ అసోసియేట్ ఉంటారు 45 ఇయర్స్ ఓల్డ్ ఉండి అందరికీ మాలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ టిప్స్ ఇస్తూ, ఆయన డైరెక్టర్ కాలేకపోయినా మమ్మల్ని డైరెక్టర్ అవ్వాలని టిప్స్ ఇస్తున్న క్యారెక్టర్ ఆయన, చాలా ఫన్నీగా ఉంటుంది మొత్తం సినిమా ఉంటారు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ లేర్ అనుకుంటా ఇక్కడ టీ తాగడానికి వెళ్ళారా? థ్యాంక్ యూ సలీం భాయ్ ఫర్ సపోర్టింగ్ అస్. హీరోయిన్ మీనాక్షి గోస్వామి, కొంచెం తెలుగు రాదు, కొంచెమే తెలుగు రాదు, లేదు అలా ట్రైన్ చేసాం మేము, అలా మాట్లాడితే బాగుంటుంది, కొంచెమే తెలుగు మాట్లాడితే కామికల్గా ఉంటుందని ట్రైన్ చేసాం. చాలా వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ థియేటర్ ఆర్టిస్ట్, ఆమెకు చాలా లైఫ్ ఉంటుంది ముందు. చాలామంది అడుగుతున్నారు ఎవరు హీరోయిన్ అని చెప్పేసి. వెరీ గుడ్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, మనోజ్ భాయ్ అని, నా ఫ్రెండ్ లాగా రోజు ఆఫీస్లో ఉండి మేము కూర్చొని అన్నా ఎప్పుడు కూర్చుందాం ఎప్పుడు డిస్కస్ చేద్దాం అంటారు మా ప్రొడ్యూసర్. కావాలనే గ్యాప్ ఇచ్చా, యా ప్రొడ్యూసర్స్ లేకున్నా కానీ ఒక బలం మనోజ్ భాయ్, ఏం చేద్దాం నువ్వు చెప్పేసి చేసేద్దాం అంతే అంటాడు. ముందుకు రావట్లేదు మనోజ్ భాయ్, మీరు ముందుకు వస్తే కెమెరా క్యాప్చర్ చేస్తుంది. మా దాంట్లో మంచి క్యారెక్టర్ కూడా చేశారు, ఆయనలో పెద్ద యాక్టర్ ఉన్నారు, విలన్ కూడా అవుతారు తొందరలో. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ ఇక్కడ లేడు రాఘవేంద్ర గారు, హీ ఆల్సో సపోర్టెడ్, వెరీ కార్పొరేట్ స్టైల్ అన్నమాట. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ చెప్పడం కష్టం బట్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ సచ్ వండర్ఫుల్ ఈవెంట్. ఆఫ్కోర్స్ నాకు తెలుసు, నేను చాలా ఈవెంట్స్లో మిమ్మల్ని చూశాను కలిశాను, మిమ్మల్ని కలిసి అక్కడ కింద నుంచి చూసి మీతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా మాది సినిమా అనుకోనే వర్క్ చేశారు, రోజు పగలు రాత్రి కష్టపడ్డారు. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసారు, ఇదే ఎనర్జీ ఇదే ఎంటర్టైన్మెంట్, మీరు థియేటర్లో కూడా చూస్తారు, ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇది, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ 5th April వస్తుంది. ప్లీజ్ బ్లెస్ అస్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ రావడానికి కారణం ధని,
సో బెస్ట్ డాడ్ అన్నప్పుడే నీకు అన్నీ, నీకు బెస్ట్ డైరెక్టర్ దొరికాడు, బెస్ట్ కంటెంట్ దొరికింది, బెస్ట్ సపోర్ట్ దొరికింది సూర్య. హర్ష గారు, హర్షవర్ధన్, హర్ష, కృష్ణుడు, అసలు ఎవ్రీబడి అండ్ బెస్ట్ కంటెంట్ మెయిన్. నేను ఫస్ట్ భరతనాట్యం అనగానే క్లాసికల్ సినిమా ఏమో స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుతాం, సాగర్ సంగమం, శంకరాభరణం, ఈ సినిమాలు ఇంకేమొచ్చాయి క్లాసికల్లో అని ఇవన్నీ ఎన్ని చూస్తూ వచ్చా. వచ్చి దానికి సంబంధించి ఇతను ఏమన్నా క్లాసికల్ డ్యాన్సర్ ఏమో కూచిపూడి ట్రైనింగ్ ఇచ్చుంటాడు దాన్ని, తనని కూచిపూడి పంపించుంటాడు అని ఇన్ని అంత రాసుకొని ఆల్మోస్ట్ ఒక 2 పేజీ ప్రిపేర్ అయ్యి రాగానే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అనగా చింపేసా ఫస్ట్ పేజ్, లాస్ట్కి వచ్చేటప్పుడు చివరి పేజ్ కూడా చింపేసా. సో ఇచ్చే అప్పుడు అర్థమైంది క్రైమ్ కామెడీ ఇది, ఇది ఆల్వేస్ సక్సెస్ఫుల్ జోనర్. ఇది మీరు తీసుకుంటే ఆ స్వామిరారా కానీ, అక్కడ ఢిల్లీ బెల్లి కానీ, ఇది చాలా ఫిలిమ్స్ షేడ్స్ నాకు అనిపించాయి, అంటే హిట్ ఫిలిమ్స్. సో ఎంటర్టైన్మెంట్ జోనర్ ద్వారా తనను లాంచ్ చేసుకోవడం, అది కూడా బెస్ట్ తనకి ఒక సపోర్టింగ్ క్యాస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మంచి ఎడ్విజర్ డైరెక్టరు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు, వీళ్ళందరితో పాటు. జనరల్గా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్లు టెన్షన్గా చూస్తాం, అటువంటిది పాయల్ గారు స్మైలింగ్గా ఆవిడ ఎట్లా ఉన్నారు, మరి ఆవిడకి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, సో అది అడగాలి హితేష్ గారిని అడగాలి. సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు అందరితోటి, ఇదేంటి అసలు ఇది సినిమా ఉంది 5th నాడు, దీనికి ఎట్లా రికవరీ దీనికి, అసలు ఆవిడ టెన్షనే లేదు, మేబీ ఆ కంటెంట్ ఇచ్చిన బలం ఆవిడకి. సో పాయల్ గారు మీకు కూడా బెస్ట్ డెబ్యూ. సో మీరు దీంతో ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి, అలాగే మహేంద్ర కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు. నాకు తెలిసి నాకు మినిమం 20-25 ఇయర్స్ తెలుసు ధని, సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకు, తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అంటే పెయింటర్ ఇవన్నీ ధని, తన కొడుకు కూడా ఆర్టిస్టే అయ్యాడు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసో అమెరికా పంపించేసో డబ్బులు సంపాదించరని అక్కడ తను కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు. ఇండస్ట్రీ అన్నది అంత గొప్పది. నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు, లైట్ మెన్, ఈ నాగారు ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా బిహైండ్ ద కెమెరా పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడిని. ఎవ్రీబడి ఇట్ వాంటెడ్ టు బికమ్ ఐదర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్. ఆ ప్యాషన్తో వాళ్ళు వచ్చి సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఏదో పని వాళ్ళకి దొరికిన పని చేస్తూ వాళ్ళకి నచ్చిన ప్రపంచంలో వాళ్ళు బతకడానికి ఇష్టపడతారు. బయటికి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులతోటి వాళ్ళకి జాబ్స్ రావచ్చు, ఆపర్చునిటీస్ రావచ్చు, కానీ వాళ్ళకి ఇష్టమైన ప్రపంచం ఇదే, అంత బ్యూటిఫుల్ ప్రపంచం ఇది. అంటే ఇది ఎంతోమందిని నవ్విస్తుంది, ఏం ఏడిపిస్తుంది, యూనో ద పవర్ ఆఫ్ సినిమా ఏంటి అన్నది 25 ఇయర్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను. నేను బిగినింగ్ డేస్లో కోన వెంకట్ అంటే ఆడియన్స్కి తెలియని రోజుల్లో నేను థియేటర్ మధ్యలో కూర్చొని జేబులోంచి ఒక రిమోట్ లాగా తీసి ఇప్పుడు వీళ్ళు నవ్వుతారు అనే రిపోర్ట్ అక్క మొత్తం థియేటర్ గొల్లున్నా నవ్వేది ఎస్ అంటే అదృష్టం పెట్టి రాసేవాడిని నేను. అలాగే ఇక్కడ క్లాప్స్ కొడతారు, అది మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు. సో అంటే ద పవర్ ఆఫ్ సినిమా, సినిమాకున్న పవర్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచంలో మారుమూలు ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ ఒక రూమ్లో ఒక 10x10 గదిలో కూర్చొని సూర్య రాసిన ఒక కథ వాడిని కూడా కదిలిస్తుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ సినిమా. అందుకని సినిమాని నమ్ముకున్న వాళ్ళకి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. అలాగే ధనికి అండ్ తన కొడుక్కి ఏంటి సినిమా ద్వారా పరిచయం అవుతున్న పాయల్ గారికి, అలాగే మీనాక్షి తనకి, అందరికీ ఈ సినిమా మీకు డెఫినెట్గా 100%కి 100% మీకు న్యాయం చేస్తుంది, చేయాలని మనస్ఫూర్తిగా ఎట్టి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.